హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో నేను మీ సశీరామ్. ఎలా ఉన్నారు అందరూ, ఏం చేస్తున్నారు? సో నేను కొంచెం ఇక్కడ ఈవినింగ్ బ్లాగ్ని మీరు షేర్ చేసుకుంటున్నాను. అంటే కాస్త ఈవినింగ్ టైంలో నేను ఒక జింజర్ టీ అండ్ ఒక క్రాఫ్ట్ వర్క్ చేశానన్నమాట. సో ఈ క్రాఫ్ట్ వర్క్ని నేను మీతో షేర్ చేసుకుందాం అనేసి వీడియో తీశాను. సో తప్పకుండా ఫుల్ వీడియో చూడండి, చూసిన తర్వాత ఎలా ఉందనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇక్కడ నేను ఇప్పుడు టీ చేస్తున్నాను అన్నమాట, అంటే అల్లం టీ. సో అల్లం టీలో కొంచెం యాలక్కాయ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో అందుకని నేను ఇక్కడ ఒక రెండు యాలక్కాయలు అండ్ కొంచెం అల్లం వేసుకుంటున్నాను. సో నేను మా వారికి నాకు మాత్రమే చేస్తున్నాను. సో స్మాల్ క్వాంటిటీ అన్నమాట. సో ఇక్కడ అల్లం అండ్ యాలక్కాయలు రెండు కూడా బాగా మరిగి మనకు ఆ టేస్ట్ అనేది వాటర్లో బాగా ఎండిపోతుందండి. అండ్ దెన్ ఇక్కడ కొంచెంగా నేను టీ పౌడర్ వేసుకుంటున్నాను. టీ పౌడర్ వేసుకున్న తర్వాత అలా కొంచెం అలా ఒక స్పూన్తో తిప్పేశారనుకోండి, బాగా చక్కగా మిక్స్ అయిపోతాయి. అండ్ దెన్ మరిగించుకోవాలి చక్కగా. సో చూసారు కదా, ఇలా బాగా ముందుగా మరగనివ్వాలి. అంటే మరిగితే అందులో టీ అనేది, టీ పౌడర్ బాగా చక్కగా మిక్స్ అయిపోతుంది అండ్ ఆ రా స్మెల్ అనేది ఉండకుండా ఉంటుంది. టీ బాగా టేస్టీగా కూడా ఉంటుంది, ఎందుకంటే అల్లం వేసాం ఇందులో. సో అది మొత్తం కూడా బాగా ఉడికితే ఏంటంటే మనకి టీ వచ్చేసి మంచి స్ట్రాంగ్గాను టేస్టీగానూ ఉంటుంది. సో ఇప్పుడు నేను కాస్త పాలు యాడ్ చేస్తున్నాను. సో మీ ఇష్టాన్ని బట్టి మీ ఎలా థిక్గా తాగుతారో థిన్గా తాగుతారో చూసుకొని మీరు ఇందులో పాలు అనేది యాడ్ చేసుకోండి. సో చూసారు కదా, ఇలా బాగా మరిగించాలి. మరిగితే మన టీ రెడీ అయిపోయినట్లే. సో చక్కగా మరిగిన తర్వాత మనం ఒక మంచి కప్పులోకి చక్కెర వేసుకొని ఇంతో వడికట్టేసుకున్నాం అనుకోండి, మంచి అల్లం చాయ్ రెడీ అయిపోతుంది. సో మీ ఇంట్లో అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తాగొచ్చు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఏంటి మాకు తెలుసు ఈ అల్లం టీ అనుకుంటున్నారేమో, జస్ట్ నేను చేస్తున్నాను కదా, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నేర్చుకుంటారనే ఉద్దేశంతో చేశాను అంతే. సో ఎవరైనా ఉంటే నేర్చుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుందని. అండ్ ఇది పెళ్ళైన తర్వాత నేను నేర్చుకున్న ఒక ఫస్ట్ వంట అనే చెప్పవచ్చు. నేను నేర్చుకున్న ఫస్ట్, మా అత్తగారింట్లో నేర్చుకున్నదంటే ఇదే. సో బాగా నచ్చింది నాకు. నేను ముందు చేసిన టీ కంటే ఇది చాలా టేస్టీగా అనిపించింది అండ్ మెథడ్ కూడా చాలా కరెక్ట్ అని అనిపించింది నాకు. సో సరే మనం షేర్ చేసుకుందాం ఇది అనేసి నేను షేర్ చేసుకుంటున్నాను. సో తాగి చూస్తే మాత్రం అదిరిపోయింది. మీరు కూడా తప్పకుండా చేసుకొని ఎంజాయ్ చేయండి. అండ్ నెక్స్ట్ నేను ఒక క్రాఫ్ట్ వర్క్, మా ఇంట్లో చేసిన క్రాఫ్ట్ వర్క్ని కూడా చూపించబోతున్నాను. అంటే వేస్ట్ని వేస్ట్ లాగా పడేయకుండా దాన్ని యూస్ చేసుకోవడం ఎలా అనేది నేను అందులో చూపించాను. సో మిస్ కాకుండా అది కూడా చూడండి, ఓకేనా? సో నేను ఇప్పుడు ఈ టీని మా వారికి ఇచ్చేసి వచ్చేస్తాను అండ్ దెన్ మనం క్రాఫ్ట్ని స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? సో ఈలోపు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా? సో నేను క్రాఫ్ట్ వర్క్ అని చెప్పాను కదండి, అది ఇదే. సో ఇది తిరుమల తిరుపతి దేవస్థానంది ఉంది కదండి, క్యాలెండర్ ఇదులు వేసి ఇచ్చారనమాట. సో ఇది వేస్ట్గా ఉంటేనో దీన్ని ఏమైనా చేద్దామనేసి నేను కొంత ఆలోచించి సరే ఏదైనా ఒకటి చేయాలనేసి డిసైడ్ అయ్యాను. సో దాన్ని నేను ఇలా రెండు పార్ట్ల కింద కట్ చేశాను అనమాట, అంటే ఒక ఫ్లవర్ వాజ్ లాగా చేద్దామనేసి నేను ఒక రెండు పార్ట్ల కింద కట్ చేసి పెట్టాను. కట్ చేసి దీనికి ప్లాస్టర్ అతికిస్తాను. సో నేను ఇక్కడ బ్రౌన్ టేప్ తీసుకొని చక్కగా మొత్తం కూడా నేను దీన్ని ఫిల్ చేసేస్తున్నాను అనమాట. అంటే మనం ఏమైనా వర్క్ చేయడానికి ఈజీగా ఉంటుందనేసి అండ్ అది పైన ఊడొస్తూ ఉందన్నమాట. సో అది స్ట్రాంగ్గా ఉంటేనే కదా మనం ఫ్లవర్స్ ఏమైనా పెడితే కూడా అది స్ట్రాంగ్గా ఉంటుందనేసి నేను ఇలా చేస్తాను అనమాట. సో ఏంటంటే లోపల కొంచెం వెయిట్ కోసం మనం అందులో ఏమైనా వేయాల్సి వస్తుంది, అప్పుడు అది ఊడొస్తే బాగుండదు కదా. సో ఇలా ఏదో ఒక వేస్ట్గా ఇంట్లో ఉంది కదా అనేసి నేను ఏదైనా ఒకటి చేద్దామనే ఉద్దేశంతో చేస్తాను. సో మీకు యూస్ఫుల్ అవుతుందంటేనే చూడండి, ఎందుకంటే ఇంట్లో మనకి ఎన్నో తెలియని వేస్ట్గా ఉంటాయి, బట్ ఏం చేయాలో తెలియదు. అట్లీస్ట్ ఇది చూస్తే మీకు కొంచెం ఒక ఐడియా వస్తుందనే ఉద్దేశంతో నేను ఇక్కడ చూపిస్తున్నాను అన్నమాట. సో నేను ఇలా బ్రౌన్ టేప్ తీసుకొని ఇలాంటిది, సో ఫుల్గా నేను కంప్లీట్గా అతికించేసుకున్నాను అనమాట. ఇలాగా చూసారు కదా, ఇలా అతికించేసుకొని రెండు రెడీ చేసుకున్నాను.
సో నేను బ్రౌన్ టేప్ అతికించిన తర్వాత సో ఇలాంటి షైనింగ్ ఉండే సెలో టేప్ దొరుకుతుందన్నమాట మనకి బయట మార్కెట్లో. సో నేనైతే ఇది అతికించేసి కొంచెం డిజైన్ చేస్తున్నాను అన్నమాట. అంటే ప్రస్తుతానికి వేరే ఏం లేవు, ఇంట్లో ఉన్న వాటితోనే ఇదో చేస్తాను నేను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వేరేలా కూడా ట్రై చేయొచ్చు. వేరే మీ ఇంట్లో ఏమైనా దొరికితే దానికి సంబంధించినవి షైనింగ్గా కొంచెం వెరైటీగా ఏమైనా మీకు ఐడియాస్ వస్తే కనుక మీరు అవి ట్రై చేయొచ్చు. నాకైతే ప్రస్తుతానికి ఈ ఐడియా వచ్చేసి మా ఆయన ఇచ్చారు, సో ఆయన చెప్పినట్లుగానే చేశాను. యాక్చువల్లీ నాకు వేరే ఐడియా ఉండింది, బట్ ఆయన చెప్పారు కదా అనేసి ఇక ఇలాగే ట్రై చేశాను. పర్లేదు, బాగానే వచ్చిందనమాట. సో ఫైనల్ లుక్ ఎలా ఉందనేది నేను మీకు చూపిస్తాను. సో నేనైతే ఒక 50% నచ్చి నచ్చక అలా చేశాను అనమాట, నిజం చెప్పాలంటే. ఎందుకంటే నేను కొంచెం డిఫరెంట్గా ఏదైనా ఇంకొంచెం యాడ్ చేసి చేయాలని అనుకున్నాను, బట్ కుదరలేదన్నమాట. సో ఇదైతే ఫైనల్ లుక్, చూడండి ఎలా ఉందని. సో నా దగ్గర ఉన్నటువంటి సెలవు టేప్స్, ఈ డిజైనర్ సెలవు టేప్స్ ఉన్నాయి కదా, వీటితో నేను ఇలా చేశాను. సో మీకు ఎలా నచ్చుతుందనేది మీరు మీ ఇష్టాన్ని బట్టి మీరు రెడీ చేసుకోవచ్చు. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. కొంచెం ఫ్లవర్స్ కూడా తక్కువ అనిపించాయి, ఏం తెస్తానని చెప్పారనమాట. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. ఎలా ఉందనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫస్ట్ టైం చూసినట్లయితే. అండ్ తప్పకుండా లైక్ షేర్ మాత్రం చేయండి. అండ్ మీ ఇంట్లో కూడా ఇలాంటి ఏదైనా వేస్ట్ వస్తువులు ఉంటే ఇంట్లో కూడా ట్రై చేయండి, ఎలా ఉందనేది నాకు చెప్పండి. ఓకే.